ప్రభుత్వం ఆదేశిస్తే ఫిల్మ్ ఇండస్ట్రీ తరపున తాను ఎల్లప్పుడూ సిద్ధమని హీరో శ్రీకాంత్ తెలిపారు. కరోనా వ్యాప్తి నిరోధానికి జరుగుతున్న ప్రయత్నాలకు సహాయంగా న్యూస్ 5 తెలుగు ఛానల్ 5 లక్షల రూపాయల విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించింది. ఛానల్ చైర్మన్ బండి సదానంద, ఎండీ ఫణీ రాఘవ, మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను కలిసి చెక్కులను అందించారు. వీరితో పాటు సినీ హీరో శ్రీకాంత్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఇంట్లోనే ఉంటూ తరచూ చేతులు శుభ్రపరచుకోవాలన్నారు. సినీ హీరో శ్రీకాంత్ మిత్ర బృందం తరచూ అన్నార్తులకు భోజన కార్యక్రమాలు చేస్తున్నందుకు అభినందించారు. ప్రపంచంలో అగ్రరాజ్యమైనటువంటి అమెరికా లాంటి దేశంలో కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు, వేల మంది చనిపోతున్నారు, కానీ 136 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో, 4.5 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ యంత్రాంగం, స్వచ్ఛంద సంస్థలు ఎంతోమంది ఇలా ముందుకొచ్చి ఈ కరోనా నిర్మూలనలో భాగస్వాములు అవుతున్నారు. ముఖ్యంగా ఈ హైదరాబాద్లో లక్షల మంది అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉంటారు. ఇక్కడ పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళను మీ రాష్ట్రం మీరు వెళ్ళిపోండి అని చెప్తారు, కానీ ఈ రాష్ట్రంలో మాత్రం మీరు ఇక్కడే ఉండడానికి మీకు అవకాశం ఇస్తాం, అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అదృష్టం. మరి ఈరోజు చాలామంది మా సదానంద్ గారు, అన్న శ్రీకాంత్ గారు, ఇంకా మా సీమిత చౌదరి గారు, కోటేశ్వరరావు గారు, చాలామంది మిత్రులందరూ కూడా వాళ్ళ గోవిందరాజు గారు వాళ్ళకు తోచినంత సహాయం చేయడం, ఈరోజు 5 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వడం, ఇదే కాకుండా నిన్న శ్రీకాంత్ గారు కూడా కేబీఆర్ పార్క్ దగ్గర పేద వాళ్ళకు భోజనాలు ఏర్పాటు చేయడం, ఎక్కడి వాళ్ళు అక్కడ ఈరోజు హైదరాబాద్లో ఆదుకుంటున్నందుకు ఒకవైపు సహాయ కార్యక్రమాలు, ఒకవైపు నివారణ ఎట్లా చేయాలనే దాని మీద అవగాహన కలిగించడం, లాక్డౌన్ పాటించడం అనేది ఇది ఒకటే మార్గం. మంచి భవిష్యత్తు ఉన్నటువంటి రాష్ట్రం ఇది, ప్రాణం చాలా గొప్ప విలువైనటువంటిది, ఇంకా ఎన్నో అద్భుతాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతాయి, ఎంతో అద్భుతమైన అభివృద్ధి అనేది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది, అందరినీ కూడా మా ప్రభుత్వం ఆదుకుంటుంది. హైదరాబాద్లో లక్షల మందికి అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా మా కేటీఆర్ గారు కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. వైద్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, సత్యంత సంస్థలు అందరూ ఒక కలిసికట్టుగా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరు కూడా స్పందించడం జరిగింది. దయచేసి ఈ లాక్డౌన్ పీరియడ్ని పొడగించకుండా ఉండడానికి మన చేతుల్లో ఉంది. మనం 30 రోజులు ఇంక 30 తారీఖు వరకు పాటిస్తే, ఖచ్చితంగా పాటిస్తే కేసులు తక్కువైతే లాక్డౌన్ ఎత్తేసుకోవచ్చు. విచ్చలవిడిగా తిరిగి పట్టించుకోకుంటే కేసులు ఎక్కువైతే మళ్ళీ లాక్డౌన్ పొడగించడానికి అవకాశం ఉంటుంది. లాక్డౌన్ పొడగించాలన్నా వద్దా, వైరస్ నివారించాలన్నా వద్దా అని మన చేతుల్లో ఉంది ఇది. కనుక దయచేసి అందరూ కూడా పాటించండి, ప్రతి ఒక్కరు కూడా తోటి వారికి సాయం చేయాలని ఆలోచన చేయండి. అది ఎన్నైనా చేయొచ్చు, 10 మందికి సాయం చేయొచ్చు, 10 మందికి అన్నం వండొచ్చు, ఎవరికి తోచినంత వాళ్ళు సాయం చేయండి, ఇంత చేస్తేనే సాయం అని కాదు. ఈ సమయంలోనే మానవత్వం చూపేటువంటి అవకాశం, సేవ చేసేటువంటి అవకాశం, ఒక డిసిప్లిన్గా మెలిగే అవకాశం. చాలామంది డబ్బులు ఉంటే సరిపోతాయి అనుకుంటారు, కానీ ఒక్కసారి ఈ కరోనా అమెరికాల లాంటి దేశాలు చూస్తే ఎన్ని డబ్బులున్నా వాళ్ళకు వస్తున్నాయా? ప్రపంచాన్ని ఇట్లా పెద్ద దేశం లాంటి అలాంటి దేశాల్లో కూడా ఇలా బిక్కుబిక్కు అనుకుంటా వణుకుతున్నారు, ఎన్ని కోట్ల డబ్బులున్నా కూడా. కనుక అలాంటి వాళ్ళకు కూడా ఈరోజు కనివిప్పు అనమాట, మానవత్వంతో మెలగాలనేది. కనుక దయచేసి ఒకరినొకరు ఆదుకొని కరోనా నిర్మూలనలో మీరు భాగస్వామ్యం కావాలి. డబ్బు చేస్తేనే సాయమని కాదు, 10 మందికి ఈ సమయంలో బయటికి రాకుండా ఉండాలని చెప్పగలిగినా అది కూడా గొప్ప సాయమే. ఎవరికి తోచినంత వాళ్ళు సాయం చేయండి, కరోనాను అందరం కలిసికట్టుగా నిర్మూలించుకుందాం. ముఖ్యంగా సినీ పరిశ్రమలో కూడా చాలామంది కార్మికులు ఉంటారు, చాలామంది కార్మికులు కూడా ప్రతి ఒక్క సంస్థలో వాళ్ళు ఆదుకుంటూ ఉన్నారు. ఇంకా మా దృష్టికి ఏదైనా తెచ్చినా కూడా ఖచ్చితంగా వాళ్ళకు కూడా మేము సహాయ సహకారాలు ఖచ్చితంగా చేస్తాం. శ్రీకాంత్ గారు, వాళ్ళ మిత్రులు అందరు చాలా వరకు చేస్తూ ఉన్నారు, ఎక్కడి వాళ్ళు అక్కడ మా సదానంద్ గారు కూడా ఖచ్చితంగా, ఇంకా మీకు మీరు ఏదైనా మాకు చెప్తే కూడా మేము కూడా మళ్ళీ సాయం చేయడానికి కూడా మేము ఖచ్చితంగా మేము ఉంటాం. ఒక మంచి విశ్వాసం ఉంది, ఒక డిసిప్లిన్గా ఈ స్టేట్ ఉందని చెప్పి ఇతర దేశాల వాళ్ళు కూడా చెప్తున్నారు, ఈ రాష్ట్రాలను చూసి ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు ఇట్లా ఉండాలని చెప్పి, ఇంకా మనం అందరం కూడా భాగస్వాములు కావడం అని చెప్పి మీకు తెలియజేస్తుంది. ఈరోజు కరోనా అనేది ఎంత ప్రమాదకరమైనది మనందరికీ తెలుసు.
ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు గడగడ ఉనికిపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు మాత్రం తప్పకుండా పాటించండి. ఎందుకంటే ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇటు డాక్టర్స్ కానీ జిహెచ్ఎంసి సిబ్బంది కానీ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చక్కగా చేస్తూ మన గురించి మనల్ని కాపాడడం కోసం వాళ్ళు ఎంతో రిస్క్ తీసుకుని వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. మన బాధ్యతగా మనం కూడా ప్రభుత్వ ఆదేశాలు అనుసరిస్తూ ఇంట్లోనే ఉందాం, లాక్డౌన్లో ఉందాం, వీలైనంత వరకు ఒకరికి సహాయం చేస్తూ మన జాగ్రత్తలు మనం తీసుకుంటూ ఒకరికి సహాయం చేస్తూ వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే శ్రీనివాస్ గౌడ్ గారు నిజంగా వాళ్ళు ఇస్తున్న సపోర్ట్, మా ఫిలిం ఇండస్ట్రీకి కూడా ఈ గవర్నమెంట్ తరఫు నుంచి ఎంతో సపోర్ట్ ఉంది మాకు. సో మేము కూడా వీలైనంత వరకు ప్రభుత్వం ఏదన్నా ఆదేశాలు జారీ చేస్తే కూడా మేము కూడా చేయడానికి రెడీగా ఉన్నాం. సో థ్యాంక్ యూ సార్, మీరందరూ చాలా బాగా చూస్తున్నారు. అయితే నేను చూస్తాను అన్నట్టు టీవీలో వాటిల్లో డైలీ వేజ్ వర్కర్స్ కానీ అన్నపూర్ణ ఫుడ్ పెట్టడం కానీ ఎంతోమందికి సేవలు చేస్తున్నారు. మిమ్మల్ని చూసే మా ఇన్స్పిరేషన్ కూడా మేము కూడా ఏదో ఒకటి కొంతన్నా చేయాలని చెప్పేసి మేము కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మా ఫ్రెండ్స్ అందరం కలుపుకుని ఒక రకంగా భయపడుతూనే మేము చేస్తున్నాం, బట్ జాగ్రత్తలు తీసుకుంటూ. సో అందరూ కూడా ఇంట్లోనే ఉండండి, ఇంకెంత 30 రోజులు డెఫినెట్గా కరోనాని మనం అంతమంది చేద్దాం. డెఫినెట్గా ఈ లాక్డౌన్ త్వరగా ఎత్తేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.